ఆ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట ఆ కోటకు కాపలా కాసిన నేతలు పార్టీలు మారడంతో సైకిల్కు పంక్చర్ పడింది దీంతో ప్రజారాజ్యం వైసీపీ జెండాలు కూడా రెపరెపలాడాయి అయితే మళ్ళీ ఆ నియోజకవర్గంలో పచ్చ జెండాను ఎగరేయాలని పట్టుదలగా ఉన్నారు సైకిల్ నేతలు అయితే సీనియర్ జూనియర్ నేతల మధ్య జరుగుతున్న వార్లో అది సాధ్యమేనా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు ఇంతకీ ఆ నియోజకవర్గం టికెట్ దక్కేది సీనియర్లక జూనియర్లక తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే నవనందుల ఖిల్లా నంద్యాల నియోజకవర్గం టీడీపీకి కంచుకోట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగకముందు నంద్యాల నియోజకవర్గం ఎప్పుడు టీడీపీకి అండగా నిలిచింది తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు నంద్యాల కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా మారింది అయితే ఆ కంచుకోటలో ఇప్పుడు టీడీపీ కాస్త వెనుకబడిందని పొలిటికల్ సర్కిల్ టాక్ అందుకు కారణం కూడా టీడీపీ నేతలని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకుల మధ్య సఖ్యత కరువైందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు టీడీపీ హైకమాండ్ ఆదేశించిన కార్యక్రమాలను నియోజకవర్గంలో నిర్వహించాల్సిన నేతలు ఎవరికి వారే యమునా తీరేయన చందంగా మారారు పార్టీ కార్యక్రమాలను సైతం వ్యక్తిగతంగా నిర్వహిస్తున్నారు దీంతో ఎవరి నాయకత్వం కింద పని చేయాలో తెలియక తెలుగు తమ్ముళ్ళు అయోమయంలో పడ్డారు అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేసినా రాష్ట్రవ్యాప్తంగా విచ్చిన జగన్ గాలితో ఓటమిని చవిచూశారు ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు అయితే నియోజకవర్గంలోని సీనియర్ టీడీపీ నేతలను ఆయన కలుపుకు పోలేదన్న ఆరోపణలు వినిపించాయి చాలా కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఫరూక్ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డిని బ్రహ్మానందరెడ్డి కలుపుకు పోలేదన్న విమర్శలు వచ్చాయి అలాగే భూమా అఖిలప్రియతో విభేదాలు కూడా బయటపడ్డాయి భూమా ఫ్యామిలీలో విభేదాలు నంద్యాలలో అఖిలప్రియ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడంతో తెలుగు తమ్ముళ్ళు అయోమయంలో పడ్డారు మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కూడా భూమా ఫ్యామిలీ విభేదాలు పరిష్కరించలేకపోయారు దీంతో పార్టీ నేతల మధ్య సఖ్యత కుదరలేదని కార్యకర్తలు ఆపోతున్నారు 2024 ఎన్నికలు దగ్గర పడుతున్నా నేతలు కలిసికట్టుగా లేరని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల టూర్లో సైతం ఎవరికి వారు పార్టీ ఆఫీసుల్లో ఉండి స్కెడ్యూల్ వివరించారు అధినేత అరెస్టు తర్వాత నిరసనలు కూడా ఎవరికి వారే కొనసాగిస్తున్నారు రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయడానికి సీనియర్ ఖాతాలో భూమా బ్రహ్మానందరెడ్డి ఫరూక్ ఏవి సుబ్బారెడ్డి టికెట్ రేసులో ఉన్నారు జూనియర్స్ లిస్టులో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఫిరోజ్ టికెట్ కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం ఇప్పటికే భూమా అఖిలప్రియ ఆలగడ్డతో పాటు నంద్యాల టికెట్ ఇవ్వాలని హైకమాండ్ కోరినట్టు సమాచారం మరోవైపు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా టికెట్ తనకే వస్తుందని చెప్పుకుంటున్నారు ఇలా ఎవరికి వారే టికెట్ రేసులో ఉండగా తెలుగు తమ్ముళ్ళు ఎక్కడికి వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు నంద్యాల టీడీపీ టికెట్ రేసులో సీనియర్ జూనియర్ నేతలతో పాటు ఆశావహులు కూడా ఉన్నారు ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయానికి కృషి చేసిన కీలక వ్యక్తి నేడు తెలుగుదేశంలో చేరడం చూసి పార్టీకి ఓటు బ్యాంకు పెరిగిందని అంటున్నారు నంద్యాల నియోజకవర్గంలో పార్టీ గెలుపోటములు మూడు సామాజిక వర్గాలపైనే ఆధారపడి ఉంది బలిజ ముస్లిం మైనార్టీలు వైశ్యుల ఓట్లు కీలకం టీడీపీ టికెట్ కోసం బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు కూడా ఉన్నారని సమాచారం తాతిరెడ్డి తులసిరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం ఇంతమంది నేతల మధ్య ఎవరి వైపు వెళ్లాలో అర్థం కాక కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు భూమా బ్రహ్మానందరెడ్డి లేక ఎన్ఎండి ఫరూక్ లో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే కనుక రూలింగ్ పార్టీ వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు చంద్రబాబు నాయుడును నంద్యాలలోనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నా నేతలొక్కరు కూడా ముందుకు రాలేదని అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం ఆ ఘటనపై నేతలకు ఇప్పటికే అధిష్టానం హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది
నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం నేతలు ఎవరికి వారే ప్రయత్నిస్తున్నారు. మరి హైకమాండ్ టికెట్ సీనియర్లకు కట్టబెడుతుందా లేక జూనియర్లకు ఇచ్చి ప్రోత్సహిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.